ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అంబేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే సో చాలా వరకు స్టూడెంట్స్కి దీంట్లో డౌట్ అయితే ఉంది. సో మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, సో మేము ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఎంత ర్యాంక్ వచ్చింది, మేము మాకు ఎన్ని మార్క్స్ రావాలి, సో ర్యాంక్కి సో చాలా వరకు స్టూడెంట్స్ 10,000 లోపల మాకు ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ అనేది అయితే చాలా వరకు స్టూడెంట్స్ అయితే అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనకి టీఎస్ ఎంసెట్ అయితే మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అయితే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ అనాలిసిస్ అయితే ఏపీ ఎంసెట్కి అయినా సిమిలర్గానే ఉంటుంది. టోటల్గా వచ్చేసేటప్పటికి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ సంబంధించిన అప్డేట్. సో వీడియో అయితే కూడా ఎన్ని వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఫర్దర్గా ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్కి సంబంధించి సో కంప్లీట్ ఏదైతే మనకి కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ అయితే కూడా మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి టోటల్గా ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అనమాట. సో ఎక్స్పెక్టెడ్ అని ఎందుకు అన్నానంటే సో టోటల్గా మనకి ఈ ర్యాంక్స్ టోటల్గా మనకి నార్మలైజేషన్, అదేవిధంగా సో పేపర్ వచ్చే ఈజీ లేదా డిఫికల్టీ లెవెల్, అదేవిధంగా షిఫ్ట్ వైజ్గా అన్ని మార్క్స్ వాళ్ళు కన్సిడర్ చేసి అయితే ఇస్తారు. టోటల్గా మనకి ర్యాంక్స్ ఏదైతే మార్క్స్ ఇవన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. ప్రతి ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఈ ర్యాంక్స్ అనేది కూడా ఇస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనకి మైన్యూర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 1 or 2 లేకపోతే 10 to 15 ర్యాంక్స్ అటు ఇటుగా అయితే ఉంటుంది. సో దీనికి మించి ర్యాంక్స్ డిఫరెన్షియేషన్ ఎక్కువైతే ఉండదు. సో మీరు దీన్ని అయితే 100% నమ్మొచ్చు అని చెప్పొచ్చు. సో టోటల్గా మనకి 160 నుండి 120 మధ్యలో కానీ మీకు మార్క్స్ కానీ వచ్చినట్టయితే సో మీకు ఆల్మోస్ట్ 100 లోపల 100% ర్యాంక్ అయితే ఉంటుంది. సో టోటల్గా హయ్యెస్ట్ అంటే ఎంసెట్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరూ హయ్యెస్ట్ మార్క్ దగ్గర నుండి మనకి ర్యాంక్ అనేది అయితే ఇస్తారు. కాబట్టి టోటల్గా టాప్ మార్క్ దగ్గర నుండి మనకి ర్యాంకింగ్ అనేది అయితే పెరుగుతూ వెళ్తుంది అనమాట, అంటే నెంబర్లో పెరిగిద్ది. సో ఇంకా చూద్దాం నెక్స్ట్. ఇంకా 100 లోపల అంటే 120 to 100 మధ్యలో కానీ మీ స్కోర్ ఉన్నట్టయితే సో మీరు ఏంటంటే 1000 లోపల మీ ర్యాంక్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పర్టికులర్గా సో 999, 989, 988 సో లేకపోతే 600 ర్యాంక్ అని ఇట్లా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో 1000 లోపల అయితే ఖచ్చితంగా మీకు ర్యాంక్ అయితే వస్తుంది. అదేవిధంగా 100 to 90 మీ మార్క్స్ కానీ గెయిన్ చేసినట్టయితే సో మీకు 5000 లోపల అయితే ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎంసెట్లో ఏంటంటే ఒక మార్క్ చేసేటప్పటికి 1000 ర్యాంక్స్ని డిఫరెన్షియేట్ చేసింది. ఇప్పుడు బెస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఐపీ వెయిటేజ్ లేదు కాబట్టి సో చాలా వరకు స్టూడెంట్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఐపీ వెయిటేజ్ ఉన్నట్టయితే సో 25% ఐపీ వెయిటేజ్ కాబట్టి సో అక్కడ 0.01 మార్క్ అయితే కూడా కన్సిడర్ చేస్తారు. సో ఆ 0.01 మార్క్ సో ఆల్మోస్ట్ మనకి 2000 నుండి 3000 ర్యాంక్స్ అయితే కూడా డిఫరెన్షియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమన్నా ఏపీ అండ్ టీఎస్ సో ఇద్దరికి ఐపీ వెయిటేజ్ లేదు కాబట్టి సో ఇది ఒక గుడ్ న్యూస్ అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే టోటల్గా మనకి 90 to 80 మార్క్స్ కానీ మీకు వచ్చినట్టయితే మీ స్కోర్ అనేది అయితే మీరు 5000 నుండి 8000 మధ్యలో మీ ర్యాంక్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా 80 to 70 మధ్యలో మీ మార్క్స్ కానీ వచ్చినట్టయితే సో మీరు 12000 లోపల ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మీకు 60 to 70 కానీ వచ్చినట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే 13000 వరకు ఒకేసారి ర్యాంక్ అనేది అయితే కూడా పెరిగింది. అయితే 60 మార్క్స్ లేదా 70 ఈ బిట్వీన్ వస్తే మనకి 25000 వరకు కూడా ఎంసెట్లో ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా 60 to 50 మార్క్స్ వస్తే ఆల్మోస్ట్ మీ ర్యాంక్ అనేది అయితే కూడా 25000 నుండి 50000 మధ్యలో అయితే యావరేజ్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా 50 to 40 వచ్చేసేటప్పటికి సో అబోవ్ 50000 అని చెప్పొచ్చు. టోటల్గా ఇంకా రిజిస్టర్ అయ్యే క్యాండిడేట్స్ని బట్టి లాస్ట్ ర్యాంక్ అనేది అయితే కూడా డివైడ్ అవుతుంది వాళ్ళకి వచ్చే మార్క్స్, అదేవిధంగా కేటగిరీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో మనకి ఎటువంటి క్వాలిఫయింగ్ మార్క్ లేదు కాబట్టి సో మనకి టోటల్గా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళ ర్యాంక్స్ అయితే కూడా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. యావరేజ్గా అయితే కూడా మీరు ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఎవరైతే టాప్ కాలేజెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అంటే మనకి JNTH, JNTUK, JNTUA అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏపీలో చూస్తే VVIT సో ఇట్లాంటి కొన్ని టాప్ ఎటనామస్ కాలేజెస్ అయితే కూడా సో కౌన్సిలింగ్ ద్వారా మనకి అలవెన్స్ ఉంటుంది కాబట్టి సో మీకు మంచి స్కోర్ అంటే నాకు తెలిసినంతవరకు 10000 లోపల మంచి స్కోర్ ఉంటే మనకి టాప్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఏదైతే గవర్నమెంట్
యూనివర్సిటీస్ ఉంటాయో మీరు వాటిలో 100% సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓసీ క్యాండిడేట్స్ అయితే మీరు ఇంకొద్దిగా ఎక్కువ మార్క్స్ అయితే కూడా ట్రై చేయడానికి అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి క్యాండిడేట్స్ పెరిగే కొద్ది కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది కాబట్టి. ఓసీ క్యాండిడేట్స్కి మనకి మైన్యూర్ రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి మీకు అక్కడ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఈడబ్ల్యూఎస్కి అయితే కూడా అప్లై చేసుకుంటే బెస్ట్. ఏ విధంగా అప్లై చేయాలనేది సో నేను ఆల్రెడీ ఆ వీడియో అయితే కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. టోటల్గా వచ్చేసేటప్పటికి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అన్నమాట. టోటల్గా ఏంటంటే మీకు ఏదైతే ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేను కట్ ఆఫ్ మీద అయితే చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అది కూడా కాలేజ్ వైజ్గా ఆల్రెడీ టీఎస్ ఎంసెట్ ఏపీ ఎంసెట్కి అయితే నేను కొన్ని 2020లో చేసిన వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అవి చెక్ చేయండి. అండ్ బైపీసీకి రిలేటెడ్గా సంబంధించి అయితే కోర్సెస్ ఆఫ్టర్ 12th, అదేవిధంగా ఎంపీసీ రిలేటెడ్ కోర్సెస్, అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఎంపీసీ వాళ్ళు బైపీసీ కోర్సెస్ అయితే కూడా చేద్దాం అనుకుంటారు. ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ, అదే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సో ఇవన్నీటి గురించి అయితే కూడా నేను కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇన్ డీటెయిల్డ్ వీడియోస్, అవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో స్కోప్, జాబ్ ఆపర్చునిటీస్, సిలబస్ ఏంటి 4 ఇయర్స్ సంబంధించి, సో ఫర్దర్గా మనకి గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు అక్కడ ఉండి అయితే క్లారిటీగా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వస్తే టోటల్గా మనకి ఇంకా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మనకి ఇంకా కౌన్సిలింగ్ మెయిన్ కాబట్టి సో కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. సో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫర్దర్గా మీరు JNTH, JNTUK, నెక్స్ట్ ఇంకా ఆచార్య నాగార్జున, వెటర్నరీ, ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా అన్ని యూనివర్సిటీ అప్డేట్స్ అయితే కూడా నేను అందిస్తున్నాను. బీటెక్ డిగ్రీ ప్రతి ఒక్క అప్డేట్ అయితే సో మన ఛానల్ అనేది అయితే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది, అది కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు వీడియోని లైక్ చేయడం వల్ల సో మన వీడియో అనేది అయితే ఎవరైతే సర్చ్ చేస్తారో సో దానిలో మనకి ప్రమోట్ అయితే అవుతుంది. సో దానికి మించి ఏం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.